హాయ్ శేషకుమారి. హాయ్ అక్క. ఎవరు ఇష్టం బాగా సింగర్స్? మీకు చిత్రమ్మ గారు అంటే ఇష్టం. అవునా? మరి చిత్ర గారి పాట ఒకటి పాడతారా? తప్పకుండా పాడండి. చిత్రమ్మ గారి పాటలో మీకు అంటే చాలా పాటలు ఆవిడ పాడిన పాటలలో చాలా ఒక్క పాట పాడకపోతే ఇంకో పాట ఫీల్ అవుద్ది. ఫీల్ అవుతుందా? తప్పకుండా ఫీల్ అవుద్ది. ఆమె పాడిన పాటలన్నీ ఆనుమూర్తియాలి అంటే నేను ఒక మాట చెప్పాలి అంటే ఆమెకి అంత సరిపడేంత సింగర్ నేనైతే కాదు. శేష్ కుమారి, మరి చిత్ర గారు అంటే చాలా ఇష్టం కదా, అన్ని పాటలు నచ్చుతాయి, ఒకటొకటి ఫీల్ అయిపోతుంది ఇంకో పాట పాడితే అన్నావు కాబట్టి, ఒక ఐదు పాటలు నాకు వరుసగా వినిపిస్తారా పల్లవులు? ఓకే, తప్పకుండా పాడండి. మౌనంగాని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. మౌనంగాని ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది. వీణు మాధవ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవీపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవీపై నీ మౌనమై నేను చేరని మాధవా, శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. అద్భుతున్నాను, ఎంత బాగుంది తెలుసా, చాలా సూదింగా హాయిగా అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ. ఇంకో పాట పాడు. ఇస్తుంటానన్నిట్ట కుసంత పంజేయని యవో, ఎంతోడి వేగాని ముక్తిస్తే మారాము సేయవో, పెరట్టి నిరట్టి తలసేది కలిసేది నా ఇంటి పిని వీటివే, ముద్దట్టి బొట్టెట్టి నన్ను సేరదీసిన దేవుళ్ళో సరిసాటివే. నా బంగారి మామా, నా బలశాలి మామా, నా మెల్లోని నల్ల పూసల్లమని పూసవే, నా సుడిగాలి మామా. ఇస్తుంటానన్నిట్ట బోనే బోనియవు, కుసుంత పంజేయనియవు, ఎంతోడివే గాలి సొంటుడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగుల్లుగా సుట్టి ముట్టేసి ఉంటావు, ఊపిరాడా నీ ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సూపర్, దిష్టి తీయాలి నీకు కూడా, తీయగా తీసేస్తాను నేను. భీమ్లా నాయక్ అంత బాగుంది. థ్యాంక్ యూ. భీమ్లా నాయక్. ఇంకొక పాట పాడతావా చిత్ర గారిది? శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. సూపర్ నాన్న, నేను అడగడం ఆలస్యం, టేప్ రికార్డర్ నొక్కినట్టు టకటక టకటక పాటలు వచ్చేస్తూ. సాటిస్ఫై అవుతావా? మరి ఇన్ని పాటలు చిత్ర గారి పాడావు కదా, ఇంకా ఉన్నాయి కదా చాలా. ఏంటి వేలల్లో ఉన్నాయి, వేలల్లో ఆమె పాటలు పాడటం అంటే ఒక లిస్ట్ రాసి పెట్టుకొని లైబ్రరీలో
పెట్టుకుంటే కంపల్సరీగా సింగర్ అవుతారు. అంటే ఆమె, జానకీ గారు, సుశీల గారు, చిత్ర మ్యామ్ గారు, వీళ్ళందరి పాటలు మనం దాచుకొని నేర్చుకుంటే కంపల్సరీగా నెక్స్ట్ సింగర్ కంపల్సరీగా అవుతారు. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్, మా ఆయన్ని, మా అమ్మని బాగా చూసుకోవాలి. ఇంకోటి మెయిన్ కోరిక ఏంటంటే చిత్రమ్మ గారిని కలవాలి. అవునా? కానీ కామన్గా అసలు ఎవరైనా ఇలా నేను అడిగినప్పుడు కామన్గా ఏం చెప్తారు, ఒక మంచి సింగర్ అవ్వాలనుకుంటున్నా ఇలా అలా అని చెప్తారు. కానీ ఫస్ట్ ఒక మాట అన్నావే, మా ఆయన్ని, మా అమ్మగారిని బాగా చూసుకోవాలని. చాలా గ్రేట్. నీకు దండం పెడతాను, నేను చేతులు ఎత్తి. అంత గొప్ప ఆలోచన, అంత మంచి మనసు ఇచ్చిన దేవుడికి నిజంగా థ్యాంక్ యూ. దేవుడికి థ్యాంక్ యూ, నువ్వు గ్రేట్. అలాగే చిత్రమ్మ గారిని కలవాలనుకుంటున్నావు కదా, ఎందుకని? అంటే అది బలంగా బాతుకుపోయింది నాకు ఆ కోరిక అనేది. మరి ఈ వీడియో నీ కోరిక చిత్రమ్మ గారి దాకా వెళ్ళాలంటే నువ్వు ఒక్కసారి రిక్వెస్ట్ చెప్తావా, చిత్ర గారు మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నాను, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, హైదరాబాద్ వస్తే గనక, లేదా ఎక్కడైనా అవకాశం ఇవ్వండి, నేను ఇవి ఫేస్బుక్ లో అండ్ అలాగే ట్విట్టర్ లో కూడా ఫార్వర్డ్ చేద్దాం ఆవిడకి, సరేనా? చెప్తావా ఒకసారి? తప్పకుండా రిక్వెస్ట్ చేయి. ఎలా నువ్వు ఆవిడతో మాట్లాడతావో అది చెప్పు. చిత్రమ్మ గారు, మిమ్మల్ని ఈ సుమన్ టీవీ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని నేను కలవాలి. నా డ్రీమ్, అది మెయిన్ డ్రీమ్గా అనుకుంటున్నాను. ఎక్కడైనా మిమ్మల్ని కలవడానికి ఆపర్చునిటీ, ఆ ఛాన్స్ ఇవ్వండి. నిజంగా చిత్ర గారి దాకా ఈ వీడియో వెళ్తే మాకు చాలా చాలా సంతోషం అండి. మేడం, మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. శేషకుమారి ఎంతో అద్భుతంగా పాడుతుంది, మీరంటే ప్రాణం తనకి. మీ పాటలు అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఎప్పుడు వింటూనే ఉంటుంది. మా పాడి కూడా వినిపించింది, చాలా చక్కగా పాడుతుంది. మీరు ఒకసారి ఈ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీ దాకా చేరితే దయచేసి మిమ్మల్ని కలిసే అవకాశం శేషకుమారికి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పమ్మా. థ్యాంక్ యూ. అయితే నేను తమిళ్లో ఒక పాట పాడాలనుకుంటున్నా, అది మేము చిత్ర గారు అన్న పాట. శిల్పి ప్రణయ శిల్పి సువర్ణరేఖా నది కరయిల్యా స్వచ్ఛం కల్పనవిల్ ప్రేమ శిల్పి ప్రణయ శిల్పి సువర్ణరేఖా మణిమును మీకు. సూపర్. ఇంకా ఈ పాటతో ఇంకా చెప్పాలా ఎంత ఇష్టమో, ఎంత బాగా చిత్ర గారి సాంగ్స్ ఫాలో అవుతున్నారు. తప్పకుండా అవకాశం వస్తే, అవకాశం ఉంటే ఖచ్చితంగా చిత్ర గారు మిమ్మల్ని కలుస్తారు, కలవాలనే కోరుకుంటున్నాం. సుమన్ టీవీ తరపు నుంచి ఇది ఒక రిక్వెస్ట్ అని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, అడగగానే ఎన్ని పాటలు పాడావు. ఇంకా చివరిగా ఒక్క పాటతో ముగిద్దామా? మా అమ్మకి ఇష్టమైన పాట. మా అమ్మకి ఇష్టమైన పాట అంటూ ఏది లేదు, ప్రత్యేకంగా అన్ని ఇష్టమైన నా ఇష్టం. ఆడపిల్ల గురించి పాడాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా చాలా మంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం చాలా చేస్తున్నారు, వాటి గురించి పాడాలనుకుంటున్నాను. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టిన నీ అమ్మ జస్తుదనంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని నడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణన్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎందుకు తిట్టుకోవాలి చెప్పు? ఆడది వాళ్ళ ఎంత పవర్ చూపిస్తున్నారు మహిళలు, అన్ని అన్ని రంగాల్లో ముందుంటున్నారు కదా. సో మధుప్రియ పాడిన పాట, తను పాడిన పాట, ఎంత ఫేమస్ సాంగ్ ఇది. మరి నా కోసం ఇంకొక పాట. ఎలా చెప్పనమ్మా భారత మాత, నీకెలా తెలుపనమ్మా జననీ జన్మదాత. మానవ మృగాలు సంచరించి అడవేని వడి అయిందని, జన్మనిచ్చే ఆడబిడ్డకు రక్షణే కరువైందని. ఎలా చెప్పనమ్మా భారత మాత, నీకెలా తెలుపనమ్మా జననీ జన్మదాత.
ఢిల్లీ నగరం నడి ఒడ్డులో నిర్భయ ఉదంతము, మదమెక్కిన రాబందుల చెరలో అయేషా మరణము, అసిల్ఫవాదుల మగువ పైన కామాందుల ఆకృత్యము, తొమ్మిది నెలల పసికూనను చెరిపిన ఉన్మాదము, ఆ రక్తపు మరకలు చెరగక ముందే కామాందుల పై సాచికానికి హైదరాబాదు నగరంలోన ప్రియాంక రెడ్డి బలి అయ్యేన ఎలా చెప్పనమ్మా, భారత మాత నీకెలా తెలుపనమ్మా జనని జన్మదాత. శేష్ కుమారి చాలా చక్కగా పాడావు. సో మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ మనకి చాలా ఉంటాయి, మరి ఎడ్యుకేషన్ పైన పాటలు మనకు వచ్చేది, మరి నీ నోటి వెంట వినాలనుంది, పాడతావా? తప్పకుండా పాడు. బడికెళ్తా నీవో అమ్మ బాగుగా చదువుకుంటా, నీ నా బాధను ఆలకించవా, ఓ నానా నన్ను బడికి పంపించవా. బడికెళ్తా నీవో అమ్మ బాగుగా చదువుకుంటా, నీ నా బాధను ఆలకించవా, ఓ నాన్న నన్ను బడికి పంపించవా. ఎండలలో కొండలలో పశువులని కాయలేను, కట్టడాల పనికెళ్ళి రాళ్ళను నీ మాయలేను, నా చిరు ప్రాయంలో నరకాన్ని చూడలేను. బడికెళ్తా నీ ఓ అమ్మ బాగుగా చదువుకుంటా, నీ నా బాధను ఆలకించవా, ఓ నానా నన్ను బడికి పంపించవా. ఆల్ ది బెస్ట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. త్వరలో రికార్డింగ్ ఉందన్నావు కాబట్టి ఆ పాట కూడా పూర్తి చేసుకుని మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకా మంచి మంచి అవకాశాలను, ఊహించినటువంటి అవకాశాలు నీకు రావాలి. నువ్వు కోరుకున్నట్టుగా నీ కోరిక చిత్రమ్మ గారిని కలవాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అక్క.